Every time I want to see my girl. ఫ్రెండ్స్, మీరు ముందుగా డెమో వీడియో అనేది అయితే చూసారు కదా. సో డెమో వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. సో మీరు కూడా ఇటువంటి వీడియో ఎడిటింగ్ అనేది ఎలా చేసుకోవాలి నేను ఇప్పుడు కంప్లీట్గా అయితే చెప్తాను అంటే చూపిస్తాను. సో వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. సో అలాగే నేను కింద మీకు బీట్ మార్క్ ప్రెజెంట్ సేక్ ఎఫెక్ట్ ప్రెజెంట్ ఒక ఫాంట్ లింక్ అనేది ఇస్తాను. సో అది మీరు ఎలైట్ మోషన్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. సో చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఎలైట్ మోషన్ యాప్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది కదా. ఇక్కడ ప్రాజెక్ట్స్లో మీరు ఇంపోర్ట్ చేసుకున్న రెండు టాప్ అయితే మీకు కానొస్తాయి. సో నేను ఆల్రెడీ ఇంపోర్ట్ చేసుకున్నా కాబట్టి ఫస్ట్ ఇక్కడ బీట్ మార్క్ ప్రెజెంట్ అనేది మనం ఓపెన్ చేసుకుందాం. సో ఓపెన్ చేసుకుంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ విధంగా అయితే కానొస్తుంది. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ ఈ గ్రూప్ని క్లిక్ చేసుకొని మనం దానికి ఫాంట్ యాడ్ చేద్దాం. ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళిన తర్వాత ఇందులో టెక్స్ట్ ఉంటుంది. సో టెక్స్ట్ని క్లిక్ చేసి ఇక్కడ ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళిన తర్వాత నేను మీకు కింద కల్పీ రైటింగ్ది ఒక ఫాంట్ అనేది ఇస్తాను. సో మీరు ఆ ఫాంట్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. సో ఆ ఫాంట్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో మీకు ఈ విధంగా ఫాంట్ అనేది ఉంటుంది. మళ్ళీ బ్యాక్కి వెళ్ళేసి మళ్ళీ ఇంకొక గ్రూప్ని క్లిక్ చేసుకొని ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళేసి ఇంకొకటి టెక్స్ట్ ఉంటుంది కదా, ఆ టెక్స్ట్ కూడా ఈ ఫాంట్ యాడ్ చేయండి. సో ఈ విధంగా మీకు ఇక్కడ ఇన్ని టెక్స్ట్లు అయితే ఉంటాయి అన్ని ఆ రెండు టెక్స్ట్లకు కూడా ఫాంట్ అనేది మీరు యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ బీట్ మార్క్ 2 సెకండ్స్ దగ్గరికి వెళ్ళేసి ప్లస్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళేసి సో మీరు ఒక ఫోటో అనేది యాడ్ చేసి నెక్స్ట్ బిట్ మార్క్ దగ్గరికి వచ్చేసరికి అది ట్రిమ్ చేసి మళ్ళీ ఇంకొక ఫోటో అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మీరు బీట్ మార్క్ దగ్గర ఫొటోస్ అనేవి అడ్జస్ట్ చేసుకుంటూ యాడ్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా సో నేను ఫొటోస్ అనేవి ఎలా యాడ్ చేస్తున్నాను మీరు కూడా ఆ విధంగా అయితే యాడ్ చేసి నెక్స్ట్ బిట్ మార్క్ దగ్గరికి ఫొటోస్ ఎక్కువ ఉంటే అవి ట్రిమ్ చేసేయండి అగస్ట్ అపార్ట్. సో సింపుల్గానే ఉంటుంది. సో ఇక్కడ ఈ రైట్ షార్ట్ ఆప్షన్ను క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. సో ఈ విధంగా మీరు ఫొటోస్ అన్నీ అయితే యాడ్ చేసుకోండి. సో మీ దగ్గర ఫొటోస్ కనుక లేకపోతే అవి మళ్ళీ రిపీట్ అయితే చేయండి. సో చూడడానికి బాగానే ఉంటుంది. సో నేను ఇప్పుడు ఈ విధంగా ఫొటోస్ యాడ్ చేశాను. ఇప్పుడు బ్యాక్కి వెళ్ళేసి సేక్ ఎఫెక్ట్ అనేది ఓపెన్ చేసుకుందాం. సేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఫస్ట్ ఎఫెక్ట్ ఉంటుంది కదా, దీన్ని క్లిక్ చేసుకుని ఇక్కడ కాపీలో ఇక్కడ ప్లస్ ఆప్షన్ క్లిక్ చేసి కాపీలో యాడ్ చేసి బ్యాక్కి వెళ్ళేసి బీట్ మార్క్ ప్రెజెంట్ అనేది ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు ఫస్ట్ 2 సెకండ్స్ దగ్గర ఫొటోస్ యాడ్ చేశారు కదా, ఫస్ట్ 3 ఫొటోస్కి అయితే ఎఫెక్ట్ అయితే ఇక్కడ పేస్ట్ స్టైల్ పక్కన నేరని క్లిక్ చేసి కలర్ ఆప్షన్ స్పీడ్ ఆప్షన్ ఆపి పేస్ట్ చేయండి. సో చేస్తే మీకు దానికన్నా ఎఫెక్ట్ అంతా దీనికైతే యాడ్ అయిపోతుంది. సో ఇప్పుడు మీకు మరీ జూమ్ అనిపిస్తే ఇక్కడ త్రీ డాట్స్ని క్లిక్ చేసి ఫుల్ కంపోజిషన్ ఏరియా చేసుకోండి. సో మీరు ఈ విధంగా ఫస్ట్ 3 ఫొటోస్కి ఊరికి ఈ ఎఫెక్ట్ అనేది యాడ్ చేయండి. సో నేను నెక్స్ట్ ఫొటోస్కి కూడా ఏదో చెప్తా. సో మీకు జూమ్ అనిపిస్తే ఇక్కడ 3D ఫుల్ కంపోజిషన్ ఏరియా చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. సో వీటికి టైల్స్ ఎఫెక్ట్ అనేది మీరు ఒకటి అనేది యాడ్ చేసుకోండి. సో నేను టైల్స్ ఎఫెక్ట్ ఎలా యాడ్ చేయాలో చూపిస్తున్నా. మిర్రర్ ఆన్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. సో చూడండి, సో ఈ విధంగా మీకు సెట్ అయిపోతుంది. సో మీకు ఈ విధంగా అనేది సెట్ అయిపోతుంది. సో మీరు ఫుల్ కంపోజిషన్ ఏరియా చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఫస్ట్ 3 ఫొటోస్కి ఎఫెక్ట్ యాడ్ చేసిన తర్వాత షేక్ ఎఫెక్ట్లో ఫస్ట్ ఎఫెక్ట్, ఇప్పుడు షేక్ ఎఫెక్ట్లో సెకండ్ ఎఫెక్ట్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ ఆప్షన్ క్లిక్ చేసి కాపీ లేయర్ చేయండి. బ్యాక్కి వెళ్ళేసి ఇప్పుడు బీట్ మార్క్ ప్రెజెంట్లో మనం ఫస్ట్ 3 ఫొటోస్కి ఎఫెక్ట్ అనేది యాడ్ చేసాం కదా. సో ఇప్పుడు మళ్ళీ ఆ 3 ఫొటోస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక 3 ఫొటోస్కి ఎఫెక్ట్ అనేది పేస్ట్ స్టైల్ పక్కన ఎవరని క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆపి స్పీడ్ ఆప్షన్ ఆపి పేస్ట్ చేయండి. సో ఫస్ట్ మళ్ళీ 3 ఫొటోస్కి అనేది ఎఫెక్ట్ అనేది యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత బ్యాక్కి వెళ్ళేసి షేక్ ఎఫెక్ట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు లాస్ట్ ఎఫెక్ట్ ఉంటుంది కదా, ఆ ఎఫెక్ట్ని కాపీ చేసుకోండి. ఇప్పుడు మీరు ఈ లాస్ట్ ఎఫెక్ట్ని కాపీ లేయర్ చేసుకొని బ్యాక్కి వెళ్ళండి. షేక్ బీట్ మార్క్ ప్రెజెంట్ అనేది మళ్ళీ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు మొత్తం 6 ఫొటోస్కి అనేది ఎఫెక్ట్ అనేది యాడ్ చేశారు కదా. ఇప్పుడు 6 ఫొటోస్కి అన్నించి ఎన్ని ఫొటోస్ అయితే ఉంటాయో అట్లా కలర్ ఆప్షన్ ఆపి పేస్ట్ చేయండి. సో నాన్ స్టాప్ మొత్తం ప్రతి ఒక్క ఫొటోస్కి ఇంకా లాస్ట్ ఎన్ని ఫొటోస్ ఉంటాయో అన్ని ఫొటోస్ మొత్తానికి మీరు ఈ ఎఫెక్ట్ అనేది యాడ్ చేయండి. చూడడానికి బ్యూటిఫుల్ చాలా బాగా అయితే ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఎడిటింగ్ అంతా కంప్లీట్ అయింది కదా, పైన షేర్ ఎక్కువ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి వీడియో క్వాలిటీ ఎక్కువ పెట్టుకొని సేవ్ చేసుకోండి, సేవ్ అవుతుంది. ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్ గైస్.